అందరికీ ప్రైజ్ ద లార్డ్ యేసుక్రీస్తు మహిమగల నామమున ప్రియ సంఘమంతటికి శుభములు దీవెనలు కలుగునుగాక. ఇప్పుడుత్థాన దినమందు మరొక మారు సంఘముతో కలిసి ఆరాధనలో పాలు పొందడానికి దేవుడిస్తున్న ఈ మహాకృపను బట్టి దేవునికి వందనాలు స్తుతి స్తోత్రము కలుగునుగాక. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆరాధనకు అందరూ సిద్ధమని తలస్తూ ఉంటున్నాం. దేవుని సన్నిధిలో అందరూ సిద్ధముగా ఉన్నట్లయితే ప్రార్థనతో మనం ఈ ఆరాధన మనం ప్రారంభించుకుందాం. మన మధ్యలో ఉంటున్న పాస్టర్ ఆనంద్ గారు ఎల్లమగూడెంలో పరిచర్య చేస్తున్న దైవజనులు పాస్టర్ ఆనంద్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు నామమును బట్టి కోరుతూ ఉంటున్నాం. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి వందనాలు, కృతజ్ఞత, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ 2025 సంవత్సరంలో మే మాసం 4వ పునరుత్థాన దినాన ప్రభువ, మేమందరం కలిసి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు లెక్కలేని కృతజ్ఞత, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ లోకంలో ఎంతోమంది మరణిస్తున్నారు తండ్రి, అయా కాలగర్భంలో కలిసిపోతున్నారు, అనారోగ్యం పాలైపోతున్నారు. కానీ ప్రభువ, అయా మమ్మలను, మా సంఘ బిడ్డలను ప్రభువ మీ ఉచితమైన కృప చేత, దయా సంకల్పము చేత కాచి కాపాడుతూ నడిపిస్తూ వస్తున్న విధానాన్ని బట్టి మీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ యొక్క తండ్రి పునరుత్థాన దినాన ప్రభువ, ఈ ఆదివార ఆరాధన ప్రారంభించబోతుండగా ఆది నుంచి అంతవరకు మీరు అధ్యక్షత వహించి నడిపించండి. పాటల ద్వారా మీరు మహిమా ఘనత ప్రభావాలు పొందండి. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. అయా నీ కొందనాళ్ళు తండ్రినైనా, ప్రతి విషయంలో మీరు సహాయం చేస్తూ వస్తున్న దేవా, మీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. సర్వ శరీరులు తండ్రినైనా నీ యొద్దకు వచ్చిదరన్నట్లుగా ప్రభువ, ప్రార్థన ఆలకించే దేవుడు అని ప్రభువ, మీ సన్నిధికి వచ్చి నైనా మొరపెట్టుకుంటున్నాం తండ్రి. సహాయం చేయండి ప్రభువ, నీ కొందనాళ్ళు తండ్రి. ఈ భయంకరమైనటువంటి తండ్రినైనా ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రభువ మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి తండ్రి ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా ప్రభువ మిమ్మల్ని స్తుతించే యోగ్యత, ధన్యత మీరు మాకు ఇచ్చినందుకై మీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ లైవ్లో ప్రభువ ఎంతమంది తండ్రి ఆరాధనలో పాల్గొంటున్నారో ప్రభువ, ఆరాధనలో ఏకీభవిస్తున్నారో ప్రభువ, ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువ. అయ్యా నీ కొందనాలు తండ్రి నాయన. ప్రతిదీ క్రమముగా మర్యాదగా జరగడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి మీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. సంఘమును దీవించండి ప్రభువ, సంఘ సరిహద్దుల విషయాలు పరచండి ప్రభువ. మీ దైవదాసురాలి ప్రభువ నీ కొందనాలు తండ్రి నాయన. అయానికి స్తోత్రం తండ్రి నాయన. ఈ ప్రోగ్రామ్ను తండ్రి నాయన నడిపించడంలో తండ్రి నాయన అయానికి స్తోత్రం. చక్కని ఆలోచనను అనుగ్రహించి ప్రభువ ఈ ప్రోగ్రాం ద్వారా ప్రభువ నీ కొందనాలు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డకు, ప్రతి ఒక్క గృహాలకు ప్రభువ నీ వాక్యాన్ని చేరవేయడానికి తండ్రి మీరు ఇచ్చిన మంచి ఆలోచనను బట్టి మీకు లెక్కలేని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువ, మా రాష్ట్ర ముఖ్యమంత్రిని జ్ఞాపకం చేసుకోండి, దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి, దేశ ప్రధానమంత్రిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువ, ఎమ్మెల్యేలు, ఎంపీని జ్ఞాపకం చేసుకోండి తండ్రి, అయా పోలీస్ శాఖ వారిని జ్ఞాపకం చేసుకోండి, అయా నాయన హెల్త్ డిపార్ట్మెంట్ వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. అయా నీకు స్తోత్రం తండ్రి. భయంకరమైన విపత్కరమైన పరిస్థితుల్లో ప్రభువ వారు వారి సేవలను అందిస్తుండగా ప్రభువ నీకు వందనాలు తండ్రి నాయన. ఈ వైరస్ తండ్రి బారిన పడకుండా ప్రభువ, వారికి సోకకుండా తండ్రి నాయన, నీ కంచె కాపుదలను గ్రహించండి ప్రభువ. నీ పిల్లలైనటువంటి వారికి ప్రభువ, నీ అంధవిశ్వాసం ఉంచిన వారిని ప్రభువ నీకు వందనాలు తండ్రి. ఈ వైరస్ బారిన పడకుండా ప్రభువ, వైరస్ సోకకుండా కాపాడుతున్నందుకై మీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువ. నిశ్చయముగా ఐగుప్తీలలో కలుగు రోగంలో ఏది మీకు రానియనన్న వాగ్దానాన్ని ప్రభువ మీరు మా పట్ల జరిగిస్తున్నందుకే, నెరవేరుస్తున్నందుకై మీకు లెక్కలేని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. ఈ ఆదివార ఆరాధన ప్రభు ఆది నుంచి అంతవరకు మీరు అధ్యక్ష నడిపించి మీరే మహిమ గ్రంథ ప్రభావాలు పొందండి. పాటలు పాడబోచిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మధురమైన స్వరాలను అనుగ్రహించండి ప్రభు అని కొందనాలు తండ్రి నాయన. అయా సహాయం చేసి మహిమ గ్రంథ ప్రభావాలు పొందమని నజరడని యేసు ఉన్నతమైన నామములో అడుగుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పాటలు పాడుతూ దేవుని మహిమపరచుదాం. ఏమైనా బిడ్డలు ముందుకు వచ్చినట్లయితే వారు పాటలు పాడుతూ ఉంటుండగా వారితో ఏకీభవించి పాటలు పాడి దేవుని మహిమపరచుదాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. పాటల పుస్తకంలో నుండి 25వ పాట పాడుకుందాం. ఆరాధింతును, ఆనందింతును, యేసునిలో ఉన్న నల్ల వెళ్ళాలి అనే పాట పాడుకుందాం. ఆరాధింతును, ఆనందింతును, యేసునిలోనే నల్ల వెళ్ళాలి. ఆరాధింతును, స్తుతింతును.
పాటల పుస్తకంలో నుండి రెండో పాట పాడుకుందాం. గొప్ప దేవుడా నా రక్షక అనే పాట పాడుకుందాం. గొప్ప దేవుడా నా రక్షక నిత్యము నిన్ను స్తుతింతును. గొప్ప దేవుడా నా రక్షక Oh, oh, oh.
అందరం కలిసి నీవే నా రక్షణ నీవే నిరీక్షణ అనే పాట పాడుకుందాం. నీవే నా రక్షణ నీవే నిరీక్షణ నీవే నా దీవెన నీవే క్షమాపణ నీవే నా రక్షణ నీవే నిరీక్షణ నీవే నా దీవెన నీవే క్షమాపణ యేసయ్యా యేసయ్యా ఎంత మంచి వాడవయ్యా అందరం కలిసి మహోన్నతుడా నీ వాక్యము అనే కొత్త పాట పాడుకుందాం. మహోన్నతుడా నీ వాక్యము ఎంతో బలమైనది, మహాగణుడా
దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని సన్నిధిలో పాటల ద్వారా దేవుడు మహిమ పొంది ఉంటున్నాడు. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. లేఖన భాగములను దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సిస్టర్ సుగుణ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రభునందు కోరుతూ ఉంటున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. సూత్రం 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 సూత్రం. పరిశుద్ధుడా మీ సూత్రం సూత్రం. మహోన్నతుడా గొప్పవాడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. మాకు చాలిన దేవుడా మీకు సూత్రములు సూత్రములు. మహోన్నతుడా మహాగణుడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. సర్వాధికారివి సర్వోన్నతుడు అయిన దైవమా నీకే స్తుతి. సూత్రములు పరిశుద్ధుడా మీకు వందనాలు నాయన. పాడిన పాటల ద్వారా తండ్రి మీ సూత్రము నాయన. మీ నామాన్ని మాత్రం మయపరుచుకున్న విధానం బట్టి తండ్రి మీకు వందనాలు సూత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాము రాజా. వాక్య భాగంలోకి వెళ్ళిచుండగా ప్రభా మీ సూత్రములు చెల్లించుకుంటున్నాం ఎస్సయ్యా. మీ దాసురాలను బలపరచండి ప్రభా. మీ సూత్రం నడుమును కట్టండి దేవా. సూత్రం నాయన మీ ఆత్మచేత మీరు అభిషేకించండి ప్రభా. నీకు వందనాలు నాయన. మాకు నాకు కావలసిన వర్తమానము చేత దయచేయమని వేడుకుంటున్నాం గొప్ప దేవా. బలపరచండి ప్రభా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. వాక్యం చేత మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం ప్రభువా. నీకు వందనాలు పరిశుద్ధాత్ముడా. మీ సూత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. ఎంతైనా నమ్మదగిన దేవుడు గనక సహాయం చేయవలసింది కాబట్టి మీలో ఆడుకుంటున్నాం పరిశుద్ధుడా. మీకు వందనాలు తండ్రి. సహాయం చేయండి గొప్ప దేవా. సూత్రములు ఆరాధనంతట్లో సహాయం చేయమని వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడమని మహిమను పొందమని సహాయమును దయచేయవలసిందిగా వేడుకుంటూ మా యొక్క సమస్తమును నీ చేతుల్లో పెట్టుకుంటూ సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ దినమునకు నియమించబడిన లేఖన భాగములను దేవుడు మన వినికిడిలో దీవించినట్లుగా మనం వాక్యమును చదువుకుందాం. మన మధ్యలో ఉన్న బ్రదర్ సుధాకర్ గారు ముందుకు వచ్చినట్లయితే వారు మనకు 103వ దావీదు కీర్తన మనకు చదివి వినిపించవలసిందిగా కోరుతూ ఉంటున్నాను. అందరూ బైబిల్స్ తెరిచినట్లయితే వాక్యము కలిసి చదువుదాం. దేవుణ్ణి దీవించి ఆశీర్వదించునుగాక. అందరికీ ప్రైజ్లాడండి. మనం ఈరోజు 103వ కీర్తన చదువుకుందాం. నా ప్రాణమ యెహోవాను సన్నతించుము. నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమ యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు వనము వలె నీ వనము క్రొత్తదగు చుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను. ఇజ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరిచెను. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వాజ్యమాడువాడు కాడు. ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేడు. మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేడు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పుకు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలియజేయుచున్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. నరుని ఆయువు గట్టివలే
ఉన్నది. అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును, దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాని నెరగదు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడల సమననుసరించి నడుచుకొను వారు మీద, యెహోవా యందు భయభక్తులు గలవారు మీద ఆయన కృప యుగ యుగములు నిల్చును, ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిల్చును. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచియున్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞలోబడి ఆయన వాక్యం నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నతించుడి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నతించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో నున్న ఆయన సర్వకార్యములారా, ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుడి. ఆమెన్. దావీదు మహారాజు 103వ దావీదు కీర్తనలో తెలియపరుస్తున్న వాక్యము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమా ఆయనను సన్నతి యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము, దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఏ ఉపకారములు దేవుడు మన కొరకు చేసి ఉంటున్నాడు వాటన్నిటిని మనము జ్ఞాపకము చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉంటున్నాం. దేవుని సన్నిధిలో దావీదు మహారాజు రాజు అయినప్పటికీ కూడా ఆయన అనేక పర్యాయాలు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుని మహిమపరుస్తూ ఆయనను కొనియాడి ఘనపరిచినట్లుగా లేఖన భాగాలు మనకు తెలియజేస్తూ ఉంటున్నాయి. దేవుని సన్నిధిలో దేవుడు మనని కూడా ఇంతవరకు దేవుడు తన కృపను కనికరమును మనకు అనుగ్రహించి సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించువాడు, కరుణ కటాక్షములను నీకు కిరీటముగా ఉంచువాడు. ఆయన కరుణ ఆయన కటాక్షము దేవుడు మనపై నిలబెట్టి ఇంతవరకు క్షేమమును మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. ఆయన నామం మహిమపరచబడునుగాక. కృతజ్ఞత హృదయాలతో ఆయన సన్నిధిలో మనం కొనసాగింపబడదాం. దేవుడు దీవించునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనం వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉంటున్న సిస్టర్ యశోద గారు ముందుకు వచ్చినట్లయితే మనని ప్రార్థనలో నడిపిస్తారు. ఆ తర్వాత మనం వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. దేవుడు దీవించునుగాక. అందరి తల్లు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సోస్రము 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 తండ్రి పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లించిన ఆయన, దయగలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లించిన ప్రభా అయా, నీకు సూత్రం చెల్లించిన ప్రభా, ఉదయకాల సమయన తండ్రి నీకు వందనాలు అయా, పునరుత్న దినమున తండ్రి నీకు వందనాలు చెల్లించిన ప్రభా అయా, మాకిచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించిన ప్రభా అయా, నీ పునరుత్న దినమున నా ప్రభా నీ మందిరంలో చేరిన ప్రభా సంగముతో కూడి తండ్రి నీకు వందనాలు చెల్లించిన ఆయన, ఈ రీతిగా నా ప్రభా ప్రార్థించిన సహాయం చేసిన నీకు వందనాలు చెల్లించిన ప్రభా, గొప్ప దేవుడానికి సూత్రం చెల్లించిన ప్రభా అయా, సంఘం అంతటికి నా ప్రభా మీరు సహాయం చేసిన నీకు వందనాలు చెల్లించిన తండ్రి, గొప్ప దేవుడానికి సూత్రం చెల్లించిన ప్రభా, సంఘంలోనైనా ప్రతి ఒక్కరి నా ప్రభా నీ పునరుత్న దినంలోనైనా నీ మందిరంలో నడిపించినందుకు నీకు వందనాలు చెల్లించిన ప్రభా, నీకు వందనాలు నాయన, గొప్ప దేవుడానికి సూత్రం చెల్లించిన ఆయన, ఇంకా అనేకులు నా ప్రభా రానే ఉన్నారు కనుక తండ్రి నీకు వందనాలు నాయన. ఈ రోజునైనా అయా నీ పునరుత్న దినంలోనైనా ప్రతి కుటుంబం నీ సన్నిధిలో కనపడకు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి, నీకు వందనాలు చెల్లించిన ప్రభా, గొప్ప దేవుడానికి సూత్రం చెల్లించిన ఆయన, ఆరాధన అంతటిలో నా ప్రభా అయ్యా మీరు తోడుగా ఉండమని అడుగుతున్నాం యేసయ్యా, నీకు వందనాలు నాయన. ప్రతి ఒక్కరిని మేము నడిపించిన విధానానికి నీకు వందనాలు చెల్లించిన ప్రభా, పాటల ద్వారా మీరు మహిమ పొందామని అడుగుతున్నాం యేసయ్యా, నీకు వందనాలు చెల్లించిన ఆయన, అయ్యా నీకు సూత్రం తండ్రి అయ్యా, వాక్యం ద్వారా మీరు మాట్లాడనే ఉన్నారు కనుక తండ్రి నీకు వందనాలు చెల్లించిన ఆయన, పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు చెల్లించిన ఆయన, నీ పరిశుద్ధమైన పాదాలకు లెక్కలేని కృతజ్ఞత స్థుతులు ఉదయపూర్వక స్థుతులు చెల్లించినాం. మీ దాసులను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా నీకు వందనాలు చెల్లించిన ఆయన, మాకు నా ప్రభా వాక్యము ద్వారా మాట్లాడనే ఉన్నారు కనుక తండ్రి నీకు వందనాలు, వాక్యము నా ప్రభా అయ్యా మీది కనుక నా ప్రభా నీకు వందనాలు, వాక్యం వినుటకు నా తండ్రి అయ్యా మా హృదయాలను తెప్పరిల్ల చేయనడుతున్నాం యేసయ్యా, నీకు వందనాలు అయ్యా, వాక్యం విని నా ప్రభా నీకు వందనాలు, గ్రహించే మనసు మాకు దయచేయండి అయ్యా, వాక్యం విని నాయన మా హృదయంలో భద్రపరుచుకునే కృప దయచేయండి యేసయ్యా, నీకు వందనాలు. ఈ రోజు నా ప్రభా నీ పునరుత్న దినం కనుక నా ప్రభా నీకు వందనాలు, నీ మందిరంలో నాయన అనేక బిడ్డలు కనపడుతున్నారు తండ్రి నీకు వందనాలు అయ్యా, మీకు సూత్రం చెల్లించిన ప్రభా, ఈ ఉదయకాల సమయం ప్రభా నీకు వందనాలు, మీ దాసులతో నాయన అయ్యా మాతో సంఘంతో ఉన్నారు తండ్రి నీకు వందనాలు చెల్లించిన ఆయన, ఉపదేవుడానికి
సహస్రం చెల్లించినయనా ఈ ఉదయకాల సమయ ప్రభువా నీకు వందనాలు చెల్లించినయనా మీరు సహాయం చేసినందుకు నీకు వందనాలు చెల్లించినయనా ఒక దేవుడా నీకు వందనాలు నాయనా నీకు కృతజ్ఞత స్తుతులు ఉదయపరక స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్ హలేలుయా హలేలుయా ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ సంఘమంతటిని దేవుడు దీవించి ఆశీర్వదించి ఇంతవరకు ఆయన కృపా కనికరమును విస్తరింపజేసిన దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో ఈ దినమున లేఖన భాగంలో మనం చదువుకుందాం. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము 8వ వాక్యమును మనం చదువుకుందాం. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్య భాగమును మన వెనుకల్లో దీవించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ మహాగణుడ మహోన్నతుడ మా దైవ మా మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా రక్షక మీకు స్తుతి స్తోత్రము చెల్లిస్తూ ఉంటున్నాం. ఏసయ్యా మీ నామమునకు మహిమ కలుగునుగాక. వాక్య భాగంలోనికి వెళ్తూ ఉంటుండగా ప్రియ పరిశుద్ధాత్మదేవ మా ఆలోచనలు మా తలంపులన్నింటినీ నీ స్వాధీనంలోనికి మీరు మమ్మల్ని నడిపించండి. మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మీరు మాతో మాట్లాడే దేవుడు తండ్రి, నీ ఉపదేశము చేత మమ్మల్ని మీరు బలపరచగలిగిన దేవుడు. ఈ దినంన ఎట్టి విషయాలు మీరు మాకు జ్ఞాపకము చేయనై ఉంటున్నారో గొప్ప దేవ, విధేయత చూపగలిగిన మనస్సును లోబడగలిగిన మనస్సును మీరు మాకు అనుగ్రహించండి, సహాయం చేయండి. ఏసయ్యా నీ సన్నిధికి గొప్ప దేవ మమ్మల్ని మీరు నడిపించిన దేవుడు తండ్రి, నీ వాక్యము చేత మమ్మల్ని బలపరచగలిగిన దేవుడు. ఈ సమయమును మమ్మల్ని అందరినీ మీ స్వాధీనంలోనికి నడిపించి గొప్ప దేవ మీరే మహిమ పొందమని వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడమని ఈ సమయమును మీ చేతికి సమర్పణ చేస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మరి ఒక మారు మనం దేవుని వాక్యమును మనం చదువుకుందాం. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము 8వ వాక్యము చివరి మాటను మనం చదువుకుందాం. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధిలో విసుకక నిత్యము ప్రార్థించవలనని లేఖన భాగములను తెలియజేస్తూ యేసయ్య ఉపమానముగా తెలియజేస్తూ ఉంటున్నాడేమనగా, దేవునికి భయపడకూ మనుషులను లక్ష్య ఉండు, ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను, ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను, ఆమె దేవుని సన్నిధిలో ఆయన యొద్దకు వచ్చి నాకును నా ప్రతివాదికి న్యాయము తీర్చుమని అనేక మార్లు తొందర పెట్టిన కారణమును బట్టి అన్యాయస్తుడు అయినప్పటికీ కూడా న్యాయము తీర్చడానికి ఆయన ముందుకు వచ్చినట్లుగా మనం వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. కానీ దేవుని వాక్యంలో రాయబడుతూ ఉంటున్నది ఏమనగా, దేవుడు దివారాత్రము తన గురించి మొరపెట్టు వారికి తప్పక న్యాయము తీర్చే దేవుడై ఉంటున్నాడు. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. ఇందు నిమిత్తమే కదా ఆయన ఇంకనూ దీర్ఘశాంతము చూపుచున్నాడు. కానీ దేవుని సన్నిధిలో ముందుకు కిందికి వచ్చినప్పుడు ఇంకొక మాటను మనకు జ్ఞాపకం చేయుచున్నాడేమనగా, ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధిలో యేసయ్య రాకడ దినాలలో మనం జీవిస్తూ ఉంటున్నాం. అనేక పర్యాయాలు అనేక మాటలను దేవుడు మనతో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అనేక పర్యాయాలను రాకడ గురించి దేవుడు మనకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. అంత్యకాలంలో జీవిస్తూ ఉంటున్నాం. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధిలో ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా. దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకము చేసుకుంటే న్యాయవంతుడైన దేవుడు మనకు న్యాయము తీర్చగలిగిన దేవుడై ఉన్నాడని తెలిసి కూడా అనేక మార్లు మన విశ్వాసములో మనము కోల్పోవడానికి అవకాశము లేకపోలేదు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. లేఖనములు భాగములు మనం జ్ఞాపకము చేసుకుంటే దేవుని సన్నిధిలో విశ్వాసమును ఎంతో అవసరం. విశ్వాసము లేకుండా మనం రక్షింపబడలేదు. విశ్వాసము దేవుని పట్ల మనకు నిరీక్షణ కలిగించగలదు. ఆయనను మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు అనేకులలో ఆయన విశ్వాసము కనుగొనునా. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. ఇది ఒక ప్రశ్నతో కూడిన వాక్యము. దేవుని సన్నిధిలో విశ్వాసులముగా పిలువబడుతూ ఉంటున్నాం. అంత్యకాలంలో అనేకులు దేవుని విశ్వాస సమాజమునకు చేర్చబడుతున్న దినాలలో మనం జీవిస్తూ ఉంటున్నాం. కోత విస్తారముగా ఉన్నది, కోయువారు కూడా పనిలోనే ఉన్నారు. కానీ దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. కానీ యేసయ్య రాకడ దినము వరకు మన విశ్వాసమును ఏ విధముగా మనం స్థిరపరచుకుంటున్నామో మనల్ని మనం పరీక్షించుకోవలసిన వారమై ఉంటున్నాం. దేవుని
నామమునకు స్తుతి స్తోత్రము చెల్లిస్తూ ఉంటున్నాము. ఆయన నామం మహిమపరచబడి నడిపించబడును గాక. దేవుని సన్నిధిలో విశ్వాసమును గురించి యేసయ్య సెలవి ఇచ్చిన మాటలు అనేక మంది దేవుని నామమునకు మహిమ కలుగును గాక. పరీక్షకు నిలబడిన వారై అని రాయబడుతూ ఉంటున్నది మొదటి పేతురు పత్రిక. ఈ దినమున లేఖన భాగంలో మనం జ్ఞాపకము చేసుకుంటే మన విశ్వాసము ఒక దినమున దేవుడు పరీక్షించువాడు. మొదటి పేతురు పత్రిక 5:6-7 వచనాలు మనం చదువుకుందాం. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడు మీ కొరకు ఆ స్వాస్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. దేవుని నామమునకు స్తుతి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం, విశ్వాసులము దేవుని బిడలంగా పిలువబడుతూ ఉంటున్నాం, విశ్వాసము కలిగి మన యాత్రను కొనసాగిస్తూ ఉంటున్నాం. విశ్వాస సమాజమునకు చేర్చబడిన వారమే అయినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు ఈ లోకంలో ఉపమానం రూపకంగా తెలియజేస్తున్న వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద ఆయన విశ్వాసమును కనుగొనున. దేవుని నామమునకు స్తుతి స్తోత్రము కలుగునుగాక. మనకైతే తెలియదు కానీ దేవుని సన్నిధిలో ఆయన రాకడ దినాలలో ఎంతమందిని మన విశ్వాసమును మనం కాపాడుకుంటున్నాము, మనల్ని మనం జ్ఞాపకము చేసుకునవలసిన వారమై ఉంటున్నాం. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. విశ్వాస పరీక్షకు నిలబడిన వారమైతే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేయువాడై ఉంటున్నాడు. శోధనల చేత అగ్నికి సువర్ణము ఏ విధంగా పరీక్షిపబడి శుద్ధిపరచబడబడుతున్నదో ఆ విధంగానే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై మీ విశ్వాసము పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన యొద్ద నుండి మనకు మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అంత్యకాలంలో మనం జీవిస్తూ ఉంటున్నాం, మనుష్య కుమారుని రాకడలో మనం జీవిస్తూ ఉంటున్నాం. యేసయ్య రాకడం దేవుని సన్నిధిలో అనేక మంది భక్తులు తెలియపరుస్తున్న వాక్యము. యేసయ్య రాకడ కొరకు సిద్ధపడవలసిన వారం, విశ్వాసులం, విశ్వాస సమాజమునకు చేర్చబడిన వారమైనప్పటికీ కూడా దేవుని సన్నిధిలో యేసయ్య ఎంతో వేదనతో తెలియజేయబడుతున్న మాట ఏమనగా, శోధనలు కలిగినప్పుడు, శ్రమలు కలిగినప్పుడు దేవుడు న్యాయము తీర్చువాడని తెలిసినాక కూడా ఆయన సన్నిధిలో మన విశ్వాసములు ఏ విధంగా మనం స్థిరపరచగలుగుతున్నామో మనని మనం జ్ఞాపకం చేసుకునవలసిన వారమై ఉంటున్నాం. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధిలో దేవుడు మరొక మాటను మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు ఏమనగా, మన విశ్వాసమును మనం కాపాడుకొనుటకు మనము ఓపికను కలిగి జీవించవలసిన వారమై ఉంటున్నాం. దేవుని సన్నిధిలో అనేక లేఖన భాగాలు విశ్వాసమును గురించి తెలియజేస్తూ ఉంటున్నవి. విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూచిన వారి విశ్వాసుల పట్టిక కూడా మనం జ్ఞాపకము చేసుకుంటున్నాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనని ఆవరించి ఉన్నందున దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేయబడుతున్నది ఏమనగా, మనము ఏ విధముగా ఓపికతో మన పందెమందు ఓపికతో పరిగెత్తుతున్నామో మనల్ని మనం పరీక్ష చేసుకునవలసిన వారమై ఉంటున్నాం. దేవుని నామమునకు స్తుతి స్తోత్రము కలుగునుగాక. ఈ ఉదయ కాల సమయమందు ప్రియ సంగమ దేవుడు మనతో మాట్లాడువాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. విశ్వాసులంగా పిలువబడుతూ ఉంటున్నాము కానీ మనలో ఎంతవరకు ఆయన విశ్వాసములో మనం స్థిరపడి ఉంటున్నామో మనల్ని మనం జ్ఞాపకము చేసుకుందాం, పరీక్షించుకుందాం. రోమీలకు రాయబడిన పత్రిక 4:17 వాక్యమును మరలా చదువుకుందాం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట. దేవుని నామమునకు స్తుతి స్తోత్రము కలుగునుగాక. మన దేవుడు మృతులను సజీవులుగా పిలవగలిగిన దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట మనము నిలబడు వారము, ఆయన సన్నిధిలో ఆయన యందు విశ్వాసము కలిగిన వారము. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. తిమోతికి కూడా తెలియజేస్తున్న వాక్యము 2 తిమోతి 4:8 వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. దేవుని నామమునకు స్తుతి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకము చేసుకుంటే మన దేవుడు మృతులను సజీవులుగా పిలవగలిగిన దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలవగలిగిన దేవుడు, నీతిగల న్యాయాధిపతి అని మనం విశ్వసించువారము. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. తన ప్రత్యక్షతను దేవుడు మనకు అనుగ్రహించి నడిపించువాడునై ఉండగా దేవుని సన్నిధిలో ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద ఆయన విశ్వాసమును కనుగొనున. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఎన్నో శ్రేష్టమైన వాగ్దానములు మనం పొందుకుంటున్నప్పటికీ కూడా అనేక మార్లు దేవుని సన్నిధిలో మనము దేవుని యొక్క వాగ్దానములను కలిగి జీవించు వారమైనప్పటికీ కూడా అనేక మార్లు మనము దేవుని సన్నిధిలో నిరీక్షణ లేని వారముగానే మనం కొనసాగింపబడుతూ ఉంటున్నాం. దేవుని నామమునకు స్తుతి స్తోత్రము కలుగునుగాక. దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకము చేసుకుంటే అబ్రహాము విషయము దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఏమనగా, దేవుని నామమునకు స్తుతి స్తోత్రం. రోమీలకు రాయబడిన పత్రిక 4:21-22 వచనాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. దేవుని నామమునకు స్తుతి స్తోత్రము. దేవుని నామ మహిమ పరచబడును గాక. హల్లెలూయా హల్లెలూయా. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడని, ఆయన నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. దేవుని నామమునకు స్తుతి స్తోత్రము కలుగునుగాక. దేవుని సన్నిధిలో లేఖన భాగాలు మనని బలపరచగలవు. అబ్రహాము భక్తుడు ఆయన సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడైన దేవుడని దృఢమైన విశ్వాసము, దృఢమైన నమ్మకము కలిగి అట్టి విశ్వాసమును బట్టి ఆయన బలము పొందుకున్నట్లుగా లేఖన భాగాలు మనకు తెలియజేస్తూ ఉంటున్నాయి. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. ఇసాకును బలి అర్పించడానికి వెళ్తూ ఉంటున్నప్పుడు కూడా ఎంతో విశ్వాసం, ఎంతో నమ్మకం, మేము ఏ విధముగా వెళ్తున్నామో మరలా మేము మీ యొద్దకు వచ్చేదామన్న మాట ఎంతో శ్రేష్టమైన మాట, ఎంత నమ్మకము దేవుని మీద. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. ఇస్కరేణువుల వలె ఆయన సంతానమును విస్తరింపజేసేదనని, నక్షత్రముల వలె దేవుడు సంతానమును విస్తరింపజేసేదనని వాగ్దానము చేసిన దేవుడు ఏకైక కుమారుని ఇయ్యమన్నప్పుడు కూడా ఆయన వెనకాడలేదు. ఎందుకు అనంటే వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అని ఆయన రూఢిగా విశ్వసించి ఉంటున్నాడు. ప్రియ సంగమ, మన విశ్వాసము ఎలాంటి విశ్వాసమును కలిగి మనం కొనసాగింపబడుతూ ఉంటున్నాం. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. కానీ యాకోబు పత్రికలో మరి ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఏమనగా, దేవుని సన్నిధిలో క్రియలు లేని విశ్వాసము మృతము. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఒక మాట మనం వాక్యమును తెరిచినట్లయితే యాకోబు రాసిన పత్రిక 2:10 దేవుని సన్నిధిలో 14 నుండి ఒక మాట చదవాలనని ఆశపడుతూ ఉంటున్నాను. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పినేడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతనిని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేకయున్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇవ్వక సమాధానముగా వెళ్ళుడి చలికార్చుకొనుడి తృప్తి పొందుడని చెప్పినేడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదై అది ఒంటిగా ఉండి మృతమైనదగును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధిలో విశ్వాసమును మనం జ్ఞాపకము చేసుకున్నట్లయితే యాకోబు ఇస్తున్న హెచ్చరిక, యాకోబు పత్రికలో సంఘమునకు ఇస్తున్న హెచ్చరిక ఏమనగా, మన విశ్వాసము మృతమైపోయిన విశ్వాసముగా ఉన్నదో ఏమో మనల్ని మనం పరీక్షించుకునవలసిన వారమై ఉంటున్నాం. క్రియలు లేకుండా ఏమి ప్రయోజనము? ఎంత మాట రాస్తూ ఉంటున్నాడు, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పినేడల ఏమి ప్రయోజనం? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? రక్షింపలేదు. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. ప్రేమ లేని జీవితం, సహాయం చేయలేని జీవితం. హెబ్రీలకు రాయబడుతున్న పత్రిక 13:1 ఒక మంచి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. 16 మనం చదువుకుందాం. అందరు వాక్యం తెచ్చినట్లయితే, ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమై ఉన్నవి. దేవుని నామమునకు స్తుతి స్తోత్రము కలుగునుగాక. ఉపకారము, ధర్మము, సహాయము, మేలు, దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఏదియు మనం చేయడానికి ఇష్టము లేనప్పుడు మన విశ్వాసము ఎంతటిది నిష్ప్రయోజనమైన విశ్వాసము. ప్రయోజనము ఎవరికి కూడా కలగదు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. క్రియలు లేని విశ్వాసం, ప్రేమ లేని విశ్వాసం, ఉపకారము చేయలేని విశ్వాసం, సహాయంగా నిలబడలేని విశ్వాసం, మేలు చేయ ఇష్టపడని విశ్వాసము, అది మృతమైన విశ్వాసంగా కనబడుతూ ఉంటున్నది. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం యుదయకాల సమయం అందు. ప్రియ సంగమ, మన విశ్వాసము ఏ విధముగా ఉన్నదో మనని మనం పరీక్షించుకోవడానికి ఇష్టపడదాం. మరి ఒక మాట మనం జ్ఞాపకము చేసుకుంటే, 1 తిమోతికి రాసిన పత్రిక పౌలు భక్తుడు తిమోతికి తెలియజేస్తూ ఒక మాటను జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు ఏమనగా,
మొదటి తిమోతికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 18 నుండి 20 వచనాలను మనం చదువుకుందాం. నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనసాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనంలో చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం, విశ్వాసంలో పడిపోయిన వారిని గురించి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు భక్తుడైన పౌలు తిమోతికి తెలియజేస్తూ ఉంటున్నాడు. నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై. విశ్వాసమును మనం కాపాడుకునవలనంటే మొదటిగా మనం నేర్చుకుని ఉంటున్నాం ఓపిక ఎంతో అవసరం. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. మన విశ్వాసమును కాపాడుకునవలనంటే ప్రేమ ఎంతో అవసరం. క్రియలు లేని విశ్వాసము మృతమైపోతూ ఉంటున్నది. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. అబ్రహాము దేవుని నమ్మిండు, అది అతనికి నీతిగా ఎంచబడిన దేవుని వాక్యంలో తెలియపరచబడుతూ ఉంటున్నాం. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే మంచి మనస్సాక్షిని మనం ఎప్పుడు పోగొట్టుకుంటామో దేవుని సన్నిధిలో విశ్వాస విషయమై మనము ఓడబద్దలైపోయిన వారి వలె మనము చెడి ఉన్నామన్న వాక్యమును జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. మన మనస్సాక్షిని మనం ఏ విధంగా మనం స్థిరపరచుకుంటున్నాం? మనము దేవుని సన్నిధిలో మనం విశ్వాసులంగా పిలువబడుతూ ఉంటున్నాం, కొనసాగింపబడుతూ ఉంటున్నాము. కానీ ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద ఆయన విశ్వాసము కనుగొనున విశ్వాసము మనది పరీక్షకు నిలిచినప్పుడు మనం నిలబడగలమో లేదో మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. సువర్ణము ఏ విధంగా అగ్నికి పరిశుద్ధపరచబడుతూ ఉంటున్నదో ఆ విధంగానే మన విశ్వాసము శోధనలకు శ్రమలకు నిలిచినదై అది పరీక్షింపబడి దేవుని దగ్గర నుండి ఘనతయు మహిమయు మనకు కలుగునని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంటున్నది. దేవుని నామమునకు స్తుతి స్తోత్రము కలుగునుగాక. దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకము చేసుకుంటే లుకాసు సువార్త 8వ అధ్యాయం 13వ వాక్యంలో ఒక మాట వ్రాయబడుతూ ఉంటున్నది. ఏమనగా, రాతి నేలను పడిన విత్తనమును గురించి యేసయ్య ఉపమాన రీతిగా బోధిస్తూ కొంతకాలము వారు ఫలించిన తర్వాత శోధనల చేత వారు కొట్టబడినప్పుడు వారు ఏం చేస్తారంట, విశ్వాసము నుండి తొలగిపోదురు. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే శోధన కాలంలో తొలగిపోవు వారముగా ఉన్నామేమో మనని మనం పరీక్ష చేసుకుందాం. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. మన విశ్వాసులం దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మన దేవుడు గొప్పవాడని మనకు తెలుసు. దేవుని వాగ్దానములు నమ్మదగినవని మనకు తెలుసు. నీతిగల న్యాయాధిపతి అని మనము దేవుని వాక్యమును నేర్చుకుంటున్నాం. మన దేవుడు మృతులను సజీవులుగా పిలవగలిగిన దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలవగలిగిన దేవుడు, వాగ్దానము చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఎన్నో విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తూ ఉంటున్నప్పటికీ కూడా కొన్ని సంఘటనలు ఉన్నవి, కొన్ని విషయాలను మనం జ్ఞాపకము చేసుకుందాం. అవి మన విశ్వాసము నుండి తొలగిపోవునట్టుగా చేయగలవు. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. లేఖన భాగంలో మనం జ్ఞాపకము చేసుకుంటే మొదటిగా అపవిత్రమైన వట్టి మాటలు. దేవుని నామమునకు స్తుతి స్తోత్రము చెల్లిస్తూ ఉంటున్నాం. వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మొదటి 2వ తిమోతికి వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుండి 18 వచనాలు మనం చదువుకున్నట్లయితే, వినువారిని చెరుపుటకుకే గాని మరి దేనికి పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకొనవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయుము. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగాను నిన్ను నీవే దేవుని కనపరుచుకున్నటకు జాగ్రత్త పడుము. అపవిత్రమైన వట్టి మాటలకు విముకుడవై ఉండుము. అట్టి మాట్లాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. దేవుని నామమునకు స్తుతి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 18వ వాక్యమును మనం చదువుకుందాం. వారు పునరుత్థానము గతించనని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును వారు ఏం చేస్తున్నారంట, చెరిపి వేయుచున్నారు. దేవుని నామమునకు స్తుతి స్తోత్రము కలుగునుగాక. అపవిత్రమైన వట్టి మాటలు మన విశ్వాసమును చెరిపి వేయగలదు, మన విశ్వాసము నుండి తొలగిపోవుటకు కారణము కాగలదు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధిలో అందుకే పైన వాక్యంలో తెలియజేయబడుతూ ఉంటున్నదేమనగా, అట్టి మాటలకు నీవు విముకుడవై ఉండుము, అట్టి మాటల నుండి నీవు పారిపోమ్మన్న విషయంను కూడా జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. దేవుని సన్నిధిలో మన విశ్వాసమును మనం కాపాడుకునవలనంటే అపవిత్రమైన వట్టి మాటలకు మనము దూరం ఉండవలసిన వారమై ఉంటున్నాం. అటు వాటి నుండి మనల్ని మనం కాపాడుకునవలసిన వారమై ఉంటున్నాం. దేవుని వాక్య భాగంలో ఇదే 2వ తిమోతికి వ్రాయబడుతున్న పత్రిక 4:4లో వ్రాయబడుతూ ఉంటున్నది. భక్తుడైన పౌలు తిమోతికి ఎన్నో హెచ్చరికలు తన విశ్వాసమును కాపాడుకొనుట కొరకు తెలియజేస్తూ కింది మాటలు అంటూ ఉంటున్నాడు. ఏమనగా, ఎందుకనగా జనులు హితబోధను
సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. అపవిత్రమైన వట్టి మాటలు కల్పనా కథలు దేవుని సన్నిధిలో మన విశ్వాసం నుండి తొలగిపోవుటకు కారణము కాగలవు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అందుకే నీ విశ్వాసమును కాపాడుకొనుము. అందుకే కొంతమంది రాయబడుతూ ఉంటున్న సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. ఎవరి మాటలను మనం వినడానికి మనం ఇష్టపడుతూ ఉంటున్నాం. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రకటన 2:2 రాస్తూ ఉంటున్నాడే, మన ఆత్మ సంఘములతో చెప్పు మాటలను చెవిగలవాడు వినుడుగాక. ఎవరి వైపు మన మాటలు, ఎవరి వైపు మన ఆలోచనలు, మన తలంపులు, మన చెవులను మనం పెడుతున్నామో మనం జ్ఞాపకము చేసుకుందాం. దేవుని సన్నిధిలో కొలసీలకు రాయబడుతూ ఉంటున్నప్పుడు 2:3-4 వచనాలలో తెలియజేస్తూ ఉంటున్నాడే, మనగా చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచకుండాట్లు మీరు విశేషమైన జాగ్రత్త కలిగి ఉండవలనని హెచ్చరిక కొలసీ సంఘానికి భక్తుడైన పౌలు తెలియజేస్తూ ఉంటున్నాడు. దేవుని నామమునకు స్తుతి స్తోత్రము కలుగునుగాక. 1 తిమోతి 4:1 మనం జ్ఞాపకం చేసుకుంటే, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపొర్చు ఆత్మలయందు దయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుతురు అని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మన విశ్వాసమును తొలగించున్నది దేవుని సన్నిధిలో దేవుని పట్ల మన విశ్వాసం, దేవుని పట్ల మన నమ్మకం. ఎన్నో వాగ్దానాలు మనకున్నప్పటికీ కూడా ఈ మాటలు, ఇలాంటి అపవిత్రమైన వట్టి మాటలు మనని విశ్వాసం నుండి తొలగిపోవడానికి అవకాశం కాగలవు. ప్రియ సంగమ, దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఎవరి మాటల వైపు మన ఆలోచనలు, మన తలంపులు వినుట వలన విశ్వాసం కలుగునని దేవుని వాక్యం సెలవీయబడుతుంది. అది క్రీస్తు గురించిన మాట వలన మాత్రమే కలుగును. దేవుని సన్నిధిలో మనం ఎవరి మాటలకు మన చెవులను ఒగ్గుతూ ఉంటున్నాం. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. మన దేవుడు గొప్పవాడై ఉన్నాడని మనం అనేక మార్లు ఉపదేశింపబడుతుంటున్నప్పటికీ కూడా అబ్రహాము దృఢమైన విశ్వాసమును కాపాడుకొని ఉంటున్నాడు. కానీ దేవుని సన్నిధిలో మన విశ్వాసం ఏ విధముగా ఉంటూ ఉంటున్నది? ఎన్ని పరిస్థితులు వచ్చినా అబ్రహాము మాత్రము స్థిరముగా నిలబడి ఉంటున్నాడు. రూఢి అయిన విశ్వాసము కలిగి, దృఢమైన విశ్వాసమును కలిగి కొనసాగింపబడి ఉంటున్నాడు. మనం ఏ విధంగా దేవుని సన్నిధిలో మనం స్థిరపరచబడగలుగుతున్నామో మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ మాటగా మనం నేర్చుకున్నట్లయితే, 1 తిమోతికి వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము దేవుని సన్నిధిలో 6వ వచనం నుండి మనం చదువుకుందాం. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అందరూ వాక్యము తీసినట్లయితే చదువుకుందాం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదాం. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తులను హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అటువి మనుషులకు నష్టంలోను నాశనంలోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్ము తామే పొడుచుకొనిరి. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకం. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. దేవుడు మనకు కావలసిన సమస్తమును అనుగ్రహించగలిగిన దేవుడు. దేవుని వాక్యం మత్తయి సువార్త 6:33 రాయబడుతూ ఉంటారు, కాబట్టి ఆయన రాజ్యంలో నీతిని మొదటిగా వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. అవిశ్వాసుల వలె మనము దేవుని సన్నిధిలో ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని కాదు, కానీ దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనేక మంది వీటి కొరకు ప్రయాసపడి, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి, దేవుడు తప్పకుండా మన ప్రతి అవసరత, మన దేవుడు శ్రీమంతుడు, దేవుని ఐశ్వర్యంలో ఉండి, ఆయన సమస్తమైన ఐశ్వర్యములో నుండి మనకు కావలసిన ప్రతి ఆశీర్వాదమును దేవుడు మనకు అనుగ్రహించగలిగిన దేవుడు గొప్ప దేవుడై ఉంటున్నాడు. సింహపిల్లలు ఏమి గలవై ఆకలుగునేమో, కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. కానీ దేని కొరకు మనం ప్రయాసపడుతున్నామో మనకు తెలియదు. మన విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిన వారు లేకపోలేదు. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. కాబట్టి ప్రియ సంగమ, జ్ఞాపకం చేసుకుందాం. సంతుష్టి సహితమైన దైవభక్తి మనకు లాభ సాధకం. ఇంతకంటే ఎక్కువగా వచ్చి ఉంటున్నది అది మనని కీడులోనికి, శ్రమలోనికి, ఊరిలోనికి. వ్రాయబడుతున్న వాక్యము మంచి మాటలను తెలియజేస్తూ ఉంటున్నాడు. ఏమనగా, అపేక్షించు వారు, ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను ఊరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాలోచనలోను పడుదురు. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. నష్టములో వారిని పడవేసి నాశనములో ముంచివేయును అనే వాక్యమును తెలియపరుస్తూ ఉంటున్నారు. ఈ విధంగా ప్రయాస పడిన వారు ఏమి చెరిపి వేసుకున్నారు అనగా, దేవుని సన్నిధిలో విశ్వాసములో నుండి తొలగిపోయి ఉన్నారన్న వాక్యమును
జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. మన విశ్వాసమును తొలగించున్నది దేవునిపై మన నమ్మకమును ఇదే వాక్యమును జ్ఞాపకం చేసుకుంటే 17వ వచనంలో 6వ అధ్యాయము 1 తిమోతి 6:17లో ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక యుంచక దేవుని యందే ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక యుంచుడని ఆజ్ఞాపించుము. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వేటి అందు మనకు నమ్మకం లేదు గాని సమస్తమును అనుగ్రహించుచున్న దేవుని అందే మన నమ్మకం. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. దేవునిపై మన విశ్వాసం దేవునిపై మన నమ్మకం బహు గొప్పదై ఉండవలనని భక్తుడైన పౌలు తిమోతికి తెలియజేస్తూ రాస్తూ ఉంటున్నాడు. సంతుష్టి సహితమైన దైవ భక్తి ఎందుకనంటే వారు విశ్వాసము నుండి తొలగిపోయి ధనవంతులగుటకు ఆశపడి ధనము వ్యామోహము. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. దేవుని సన్నిధిలో ధనము కావాలనని కాదు కానీ దాన్ని అపేక్షించకూడదు. దేవుడు తగిన సమయమందు దేవుడు మనని హెచ్చించి నడిపించి వాడై ఉంటున్నాడు. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. అతుర పడుట దేనికి మనకు కారణము కాదు, మనం పడిపోవుటకే కారణమగును. కానీ దేవుని సన్నిధిలో మన విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో మనం ఇబ్బందులు పడకముందే మనని మనం సరిచేసుకోవడానికి మనం ఇష్టపడదాం. దేవుని నామమునకు స్తుతి స్తోత్రము కలుగునుగాక. దేవుని సన్నిధిలో ధనవంతుని గురించి కూడా మనం ఒక మాట ఏసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట తెలియజేస్తూ ఉంటున్నాడు. ఏమనగా, నేను చిన్న నాటి నుండే సత్పురుషుడా నిత్య జీవమునకు వారసునగుటకు నేనేమి చేయవలను. నిత్య జీవం పొందుకోవాలని ఆశ కలిగి ఉంటున్నాడు. ఏసయ్య దగ్గరికే వచ్చి ఉంటున్నాడు. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. ఎన్నో మంచి కార్యాలు ఉన్నవి, చిన్న నాటి నుండే నేను వీటన్నిటిని పాటించుచున్నాను. కానీ ఒకటి కొదవగా ఉన్నది, నీకు కలిగినది అమ్మి, బీదలకిచ్చి నువ్వు నన్ను వెంబడించు. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. ఒకటి ఇష్టపడలేదు ఆయన, ఆయన ముఖమును చిన్న బుచ్చుకొని వ్యసన పడుచు వెళ్ళిపోయానన్న వాక్యమును మనము దేవుని సన్నిధిలో మనం చూస్తున్నాం. మార్క్స్ వార్తలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని నామమునకు స్తుతి స్తోత్రము కలుగునుగాక. ప్రియ సంగమా, యూదే కాల సమయమందు మనము వేటి కొరకు మనం ప్రయాస పడుతూ ఉంటున్నాం? ఏది మన విశ్వాసమును చెరిపివేస్తూ ఉంటున్నది? ఏది మన విశ్వాసం నుండి తొలగించుతున్నది? ఏది మన విశ్వాసములో పడిపోవుటకు అవకాశంగా మార్చబడుతున్నదో మనని మనం పరీక్షించుకుందాం. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. భక్తులు అనేక మంది వాక్యాలు మనకు తెలియజేస్తూ ఉంటున్నారు. ఏ విధంగా వారి విశ్వాసమును కాపాడుకున్నారో మనం జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. ఏ విధంగా విశ్వాసం నుండి తొలగిపోయినారు అన్న విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ కాను ధనమును కోరుకొని ఆ కోరు లోయలో ఎంతో దేవుని సన్నిధిలో యుద్ధములో ఓడిపోయిన కారణమును బట్టి దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. కీడు తీసుకొని వచ్చినట్లుగా మనం జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. యూదాను జ్ఞాపకం చేసుకున్న దేమా, ఇహలోక స్నేహమును ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయి అని పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. దేవుని సన్నిధిలో వీరిని మనం జ్ఞాపకము చేసుకున్నప్పుడు మనము కూడా ఇందులో ఉన్నామో ఏమో మనని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా, ఇలాంటి ఆశ నాకు అవసరం ఏమీ లేదు. నీవు సమస్తమును ఇయ్యగలిగిన దేవుడు. దేని కొరకు నేను అతురపడకుండా, దేని కొరకు నేను ఎక్కువగా నేను అపేక్షించకుండా నీ వైపే చూచుటకు నీ కృప అనుగ్రహించని మనం దేవుని సన్నిధిలో అడుగుదాం. దేవుని వాక్యంలో రాయబడుతున్నది, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సమస్తమును మనకు ధారాళముగా దయచేయగలిగిన దేవుని అందే మన నమ్మికను మనం కలిగి ఉండవలనని భక్తుడైన పౌలు తెలియజేస్తూ ఉంటున్నాడు. దేవుని అందు మన నమ్మిక, మన విశ్వాసము. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద ఆయన విశ్వాసము కనుగొనున మన విశ్వాసం ధనం మీద ఉన్నదా? మన విశ్వాసము వట్టి మాటల మీద మనం స్థిరపరచగలుగుతున్నామా? లేక ఆత్మ సంగములతో చెప్పు మాటల యందు మనము దృఢపరచుకోగలుగుతున్నామో లేదో మనని మనం పరీక్ష చేసుకుందాం. చివరి మాటగా మనం జ్ఞాపకము చేసుకుందాం. శోధనలు శ్రమలు దేవుని నామం నాకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్తలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సముద్రంలో హోడ ప్రయాణము చేయుచూ ఉంటున్నప్పుడు దేవుని సన్నిధిలో సముద్రం మీద చెలరేగుతున్న అలలు చేత వారు భయపడినప్పుడు దేవుడు ఒకటే మాట అంటాడు, అల్ప విశ్వాసులారా మీరెందుకు నమ్మిక కోల్పోతూ ఉంటున్నారు? దేవుని నామమునకు స్తుతి స్తోత్రము కలుగునుగాక. చదువుకుందాం మత్తయి సువార్త. ఒక మాట మనం తెచ్చినట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనమును చదువుకుందాం. 25 నుండి చదువుకుందాం. వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షింపమని చెప్పి ఆయనను లేపిరి. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు? భయం దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. శోధనలు శ్రమలు ఇరుకులు ఇబ్బందులు కలిగినప్పుడు భయపడుతుంటాం. దేవుని అందలి మన విశ్వాసమును మనం కోల్పోతుంటాం. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మన దేవుడు ఎన్నడూ మనని విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుంటే అపోస్తలు
సోదరులు శిష్యులకు బోధిస్తూ ఉంటున్నారు. విశ్వాస సమాజమునకు ఒక మాట మనం ఆ వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే అపొస్తలుల కార్యాలు 14వ అధ్యాయం 22వ వాక్యమును మనం చదువుకుందాం. అపొస్తలుల కార్యం 14వ అధ్యాయం 22వ వాక్యమును మనం చదువుకుందాం. శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని వాక్యమును పౌలు భక్తుడు ఈకోనియా అంతియోకయ నుండి ఉన్న ప్రజలకు బోధిస్తూ ఉంటున్నప్పుడు హింసింపబడినప్పటికీ కూడా మరలా దెర్బెకు వెళ్ళిపోయిన తర్వాత మరలా తిరిగి ఇదే ప్రాంతమునకు వచ్చి శిష్యుల విశ్వాసమును బలపరుస్తూ ఉంటున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఎంత ప్రయాసంతో కూడిన సేవ పరిచర్య. దేవుని నామమునకు స్తుతి స్తోత్రం. వారికి ఒకటే మాట తెలివిస్తూ ఉంటున్నాడు, శ్రమలు కలగక కాదు కానీ విశ్వాసమును దేవుడు పరీక్షించినప్పుడు విశ్వాసంలో కనగ నిలబడగలుగుతున్నామో లేదో మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. అగ్నికి సువర్ణము పరీక్షింపబడి పరిశుద్ధపరచబడినట్లుగా దేవుడు శోధనల చేత మనల్ని పరీక్షించినప్పుడు మన విశ్వాసము నిలబడుతున్నదో లేదో, మనము జారిపోతున్నామో లేదో మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకే సంఘమునకు నూతనముగా చేర్చబడుతున్న సంఘమునకు భక్తుడైన పౌలు సెలవిస్తున్న మాట ఏమనగా, శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మాత్రమే మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. శోధనలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు కలుగుతూ ఉంటున్నప్పుడు అది మన పరీక్షకు కారణం. మన విశ్వాసమును మనం పరీక్షించుకోవడానికి అవకాశం అని మనం జ్ఞాపకము చేసుకొని మన మనస్సులను దృఢపరచుకునవలసిన వారమై ఉంటున్నాం. దేవుని నామం మహిమపరచబడి నడిపించబడునుగాక. హెబ్రీలకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయము 37వ వాక్యంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, హెబ్రీలకు రాయబడిన పత్రిక, భక్తుడైన పౌలు హెబ్రీ సంఘానికి తెలియజేస్తూ ఉంటున్నాడు ఏమనగా, 10వ అధ్యాయము 37వ వాక్యమును మనం చదువుకుందాం. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని అందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయని వారము కాము, కానీ ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉంటున్నాం. ఏమి కాపాడుకోవడానికి మనం ఇష్టపడుతూ ఉంటున్నాం? భక్తుడైన పౌలు 2వ కొరింథీ పత్రికలో తెలియజేస్తూ ఉంటున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. శిష్యులు కూడా అనేకమైన శ్రమలకు నిలబడి ఉంటున్నారు. స్టెఫను రాళ్లతో కొట్టబడినప్పుడు కూడా దేవుని సన్నిధిలో విశ్వాసమును కాపాడుకొని ఉంటున్నాడు. పౌలు భక్తుడు ఒకటే మాటనే, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడ ముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంటున్నది. న్యాయాధిపతి అయిన దేవుడు మనకు న్యాయము తీర్చువాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు మన ప్రయాస అన్నాడు దేవుడు వ్యర్థపరచాడు. కాబట్టి మనం స్థిరులమై ఉండవలనని పరిశుద్ధ లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉంటున్నాయి. ప్రియ సంగమాయ ఉదయ కాల సమయమందు అనేకులను పరీక్షించినప్పుడు, దేవుడు శిష్యులను పరీక్షించినప్పుడు వారు ప్రతి శ్రమలో, ఇరుకులో, ఇబ్బందులలో దేవుని మీద మాత్రమే వారు నమ్మిక ఉంచినట్లుగా వాక్యము మనకు బోధిస్తూ ఉంటున్నది. ఈ ఉదయ కాల సమయమందు ప్రియ సంగమ, మనము ఏ విధంగా నిలబడగలుగుతూ ఉంటున్నాం దేవునిలో? మన విశ్వాసమును కనుగొనని, మన విశ్వాసతను చూచేటప్పుడు మనము అగ్నికి నిలబడినట్లుగా మనం నిలబడగలమో లేదో మనని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని నామమునకు మహిమ కలుగునుగా. భక్తుడైన పౌలు గురించి మనం నేర్చుకుంటే 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం నుండి 23వ వచనం నుండి మనం చివరి వరకు చదువుకున్నట్లయితే, అనేక మార్లు ఆయన ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడి తిని, ఒక రాత్రి మగళ్ళు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణంలో నదుల దొంగల వలన, నా స్వజనుల వలన కష్టములతో, తరచుగా జాగరణ ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను దేవుని సన్నిధిలో ఇంకను చెప్పవలసినవి అనేకముగా ఉన్నవన్న వాక్యమును జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా తిమోతికి తెలియజేస్తున్న వాక్యం ఏమనగా, నా పరుగు నేను కడముట్టించి తిని, విశ్వాసమును నేను కాపాడుకుంటుని. శ్రమలు, ఇరుకులు కలిగినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో వారి విశ్వాసమును, హెబ్రీలకు రాయబడిన పత్రిక 11వ వాక్యంలో మనం జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. విశ్వాసుల పట్టికలో వారు పరీక్షకు నిలబడినప్పుడు, విశ్వాసము పరీక్షింపబడినప్పుడు, యోబు జీవితమే కానీ, అబ్రహాము జీవితమే కానీ, వారి విశ్వాసమును వారు కాపాడుకున్నారు. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. విశ్వాసుల వీరుల పట్టికలో నీవు నేనున్నామో లేదో మనల్ని మనం జ్ఞాపకము చేసుకుందాం. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. దేవుని సన్నిధిలో ఒక మంచి పాట మనకున్నది. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మన కీర్తన పుస్తకములలో 130వ పాట కీర్తన మనం పాడుకుందాం. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. కాలము సమీపము, ప్రభు యేసు వచ్చును. ఒక వచనం పాడవలని నేను ఇష్టపడుతూ ఉంటున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక.
దేవుని సన్నిధిలో మంచి పోరాటము పోరాడుము కాపాడుకొను విశ్వాసమును మంచి పోరాటము పోరాడుము కాపాడుకొను విశ్వాసమును తన ప్రత్యక్షత నపేక్షించుము నీతి కిరీటము పోరాటం పోరాడు కాపాడుకొనునే విశ్వాసము తన ప్రత్యక్షత మనకు కలుగునట్లుగా విశ్వాసము పరీక్షకు నిలిచినదై శోధింపబడినప్పుడు ఘనత మహిమ మెప్పు దేవుని నుండి మనకు కలుగును. మనము శోధనల చేత కొట్టబడుతూ ఉంటున్నప్పుడు ఈ లోకాశల వైపు మన ఆలోచనలు మరలుతున్నప్పుడు ఒట్టి మాటలకు మనం లోబడుతున్నామేమో మనల్ని మనం జ్ఞాపకము చేసుకుందాం. ఏది మనల్ని విశ్వాసం నుండి విశ్వాసహీనులుగా మారుస్తూ ఉంటున్నది, విశ్వాసం నుండి తొలగిపోవారుగా విశ్వాసమును కాపాడుకొనలేని వారుగా మనల్ని చేయుచున్నదో అటు వాటి నుండి మనం పారిపోవలసిన వారమై ఉంటున్నాం. అటు వాటికి విముఖుడవై ఉండుము అని గట్టి హెచ్చరిక పౌలు భక్తుడిస్తూ ఉంటున్నాడు. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. విశ్వాసమును పరీక్షించినప్పుడు విశ్వాసుల పట్టికలో నీవు నేను ఉన్నామా లేదా మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. అంత్యకాలమందు వేసే రాకడ దినమందు అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనున విశ్వాసులలో విశ్వాసతను కనుగొనున దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మన విశ్వాసత ఏ విధముగా ఉన్నది, అల్పమై ఉన్నదా లేకుంటే దృఢమైన విశ్వాసమును కొనసాగింపబడుతున్నామా, మృతమైన విశ్వాసమును కలిగి మనం జీవిస్తున్నామా లేకుంటే దేవుని సన్నిధిలో వ్యర్థమైపోయే కార్యముల వైపు మన ఆలోచనలు మనం స్థిరపరుస్తున్నామేమో మనల్ని మనం పరీక్షించుకుందాం. సంఘం అందరు తలలు వంచినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచుదాం. నిండు మోకాల మీద ఉందా, దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అడుగుదాం యేసయ్య సన్నిధిలో, యేసయ్య మేము పరీక్షకు నిలబడినప్పుడు నీవు మమ్మలను పరీక్షించినప్పుడు మా విశ్వాస్యత ఎంత ఉంటుందో ఏమో మాకు తెలియదు. నువ్వు మాకు సహాయం చేయి. మేము నిలబడగలిగిన వారమో లేదో మాకు తెలియదు. చిన్న చిన్న సమస్యలకు, చిన్న చిన్న అలలకు, చిన్న చిన్న శోధనలకు మేము కొట్టుకొని పోవు వారంగా ఉన్నామేమో. మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి నువ్వు మాకు సహాయం చేయి. ఆత్మదేవా, నీ సహాయం మేము అడుగుతూ ఉంటున్నాం. నీవు మాత్రమే మాకు సహాయం చేయగలిగిన దేవుడు అని మనం అడుగుదాం. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ లోకంలో అనేక మంది వారి విశ్వాసం నుండి తొలగిపోయి ఉంటున్నారు. వట్టి మాటల చేత ధనమును అపేక్షించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధల చేత ఇబ్బంది పడినట్టుగా మనం చూస్తా ఉంటాం. శోధనలు శ్రమలు కలిగినప్పుడు, అనేక మంది పరీక్షింపబడినప్పుడు వారు నిలబడి ఉంటున్నారు. నీవు నేను నిలబడి ఉందమో లేదో మనకు తెలియదు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. శిష్యులు అనేకమైన శ్రమలు శోధనలు ఇరుకులు ఇబ్బందులు కలిగినాక కూడా శిరచ్ఛేదనము చేయబడి ఉంటున్నారు, రాళ్లతో కొట్టబడి ఉంటున్నారు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. పౌలు భక్తుని యొక్క సాక్ష్యమును మనం జ్ఞాపకము చేసుకుంటే అనేక పర్యాయములు ఆకలి దప్పుల చేతను వస్త్రహీనత చేతను నేను శ్రమ పడి తిని అయినను నా విశ్వాసమును నేను కాపాడుకుంటుంది. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అంతటి శ్రమలు ఇంకా మనకి ఏమీ రాలేదు, ఎంత గొప్ప శ్రమలు మనకింకా ఏమీ కలగలేదు. కానీ దేవుని సన్నిధిలో మన విశ్వాసము ఎంతగా స్థిరపరచబడుతుందో మనల్ని మనం జ్ఞాపకము చేసుకుందాం. యేసయ్య, విశ్వాసమందు మేము అభివృద్ధి పొందుటకు నీ కృప అనుగ్రహించు. నీ అందు నమ్మికను మాకు కలిగించు. వ్యర్థమైపోయే వాటి పక్క వాటి వైపు మా దృష్టి నిలపకుండా నీ అందు సమస్తమును అనుగ్రహించగలిగిన నీ అందు మా నమ్మికను మీరు స్థిరపరచని మనం అడుగుదాం. దేవుడు సహాయం చేసి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, మహాగరుడ, మహోన్నతుడ, మా దైవమ్మ, మమ్మను మిక్కిలుగా ప్రేమించిన మా రక్షక, మీ నామమునకు మహిమ కలుగునుగాక. న్యాయవంతుడ వేసయ్యానికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం.
మృతులను సజీవులుగా పిలవగలిగిన దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలవగలిగిన దేవుడు, నిరీక్షణకు ఆధారమగు దేవుడు, ఆయనను మా విశ్వాసము సల్లగిల్లిపోతూ ఉంటున్నది. మమ్మల్ని జ్ఞాపకము చేసుకొని ఆయన నీ కొందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మహాశ్రమలు ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. ఏ గొప్ప శ్రమలు మాకింకా రాలేదు. ఆయనను మేము తొలగిపోతున్నామేమో జ్ఞాపకం చేసుకున్నటకు సహాయం చేయండి. వ్యర్థమైపోయే వట్టి మాటలు, అటు మాటలకు మేము దూరమైపోవుటకు నీ కృప అనుగ్రహించండి. గొప్ప దేవ, వాటికి విముఖులవై మేము జీవించుటకు నీ కృప అనుగ్రహించండి. వేటిని ఆశిస్తూ ఉంటున్నాము, మా యొక్క విశ్వాసమును సన్నగిల్ల చేస్తూ ఉంటున్నాము. గొప్ప దేవ, మమ్మల్ని స్థిరపరచండి. నాయన నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. శోధనలైన, శ్రమ అయినా, వేదన అయినా, ఏదైనా క్రీస్తు ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాపలేదు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. పరిశుద్ధుడా, మీకు వందనాలు. మీ నామమునకు మహిమ కలుగునుగాక, మీ నామం కొనియాడబడునుగాక. జ్ఞాపకము చేసుకున్నటకు నీ సహాయం మీరు మాకు అనుగ్రహించండి. మా పరిస్థితిని, మేమే విధముగా ఉన్నామో మమ్మల్ని మేము పరీక్షించుకున్నటకు. యెషయా అగ్నికి నిలిచినప్పుడు మేము నిలబడుతుమో లేదో మమ్మల్ని మేము పరీక్షించుకున్నటకు నీ సహాయంను మాకు అనుగ్రహించు. స్థిరపరచండి. విశ్వాసమందు స్థిరులమై నీ రాజ్యంలో మేము చేర్చబడుటకు నీ కృప అనుగ్రహించండి. ఇక కాలము కొంచెముగా ఉన్నది కాబట్టి విశ్వాసమందు వెనుక తీయక నీ సన్నిధిలో మేము కొనసాగింపబడవలనని నీ వాక్యం మాకు బోధిస్తూ ఉంటుండగా నీ సన్నిధిలో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. నాయన, ఇంకనూ స్థిరపరచండి. ఇంకనూ మా యాత్రను మేము కొనసాగిస్తూ ఉంటున్నప్పుడు మా దృష్టి అటు ఇటుగా కాకుండా, వ్యర్థమైన వాటి వైపు మా ఆలోచన కాకుండా, నీ మీద పూర్తి నమ్మకము, విశ్వాసము కలిగి కొనసాగింపబడుటకు సహాయం చేయండి. దీవెనకరంగా మీరు మమ్మల్ని నిలబెట్టండి. అనేకులకు ఆశీర్వాదంగా మీరు మమ్మల్ని స్థిరపరచండి. మమ్మల్ని మేము విశ్వాసమందు స్థిరులమై కొనసాగింపబడడానికి సహాయం చేయండి. విశ్వాసమున కర్త అయిన యేసు వైపు కొనసాగింపబడుట కొరకు ఓపికతో పరిగెత్తవలనని నీ వాక్యం ద్వారా మాకు బోధిస్తున్న దేవుడు, ఓపికను, సహనాన్ని మీరు మాకు అనుగ్రహించండి. నిరీక్షణను మీరు మాకు అనుగ్రహించి ఈ వాక్యమును మా వినికిల్లో దీవెనకరంగా మీరు మార్చి మీరేం మహిమ పొందమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అలాగే సంఘం ప్రార్థనలో ఏకీభవించినట్లయితే మన మధ్యలో తాడేపల్లిగూడెంలో పరిచర్య చేయించిన దైవజనులు పాస్టర్ జానయ్య గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. ఆ విధంగా ఆశీర్వాదం ఇస్తారు. సంఘం అంతా ఏకీభవించవలసిందిగా ప్రభునందు కోరుతూ ఉంటున్నాను. దేవుడు ప్రియ సంఘం అంతటిని దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. పరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సకలాశీర్వాదములకు కారణభూతుడవైన మా ప్రియ, మా పరలోకపు తండ్రి, మీ యొక్క బంగారు పాదములకు అయా వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. నీకు వందనాలు అయా. గడిచిన దినములన్నీ మీకు ఉచితమైన కృపలో, మీ భద్రతలో మీరు మమ్మల్ని అందరిని ఎంతగానో కరుణించి కాపాడి ప్రభువా. అయా, మీ నామానికి మహిమకరంగా నడిపించిన రీతిని బట్టి మీకే అయా వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి ప్రత్యేకంగా ఈ యొక్క పునరుత్థాన దినమందు ప్రభువా, నా తండ్రి, ఈ ఆరాధనలో ప్రభువా, ప్రారంభ ప్రార్థన మొదలుకొని ప్రభువా, పాటల ద్వారా ప్రభువా, ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా, వాక్య పరిచర్య ద్వారా ప్రభువా, ప్రతి విషయంలో ప్రభువా మీరు నడిపించిన రీతిని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం యెషయా. అయా, మా యొక్క ఆత్మీయ తల్లి గారు ప్రభువా మీద ఆశ్రయం నిలబెట్టుకొని చక్కటి వర్తమానం మీరు అందించిన రీతిని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. అయా, మరి విత్తబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయమని మేము ప్రార్థిస్తున్నా. నీ అభిషేకముతో నింపమని మేము ప్రార్థిస్తున్నాం. మీ దాసురాలను ఇంకా ప్రభువా ఒక బలమైన సాధనముగా, ఒక పనిముట్టుగా, నీ పాత్రగా మీరు వాడుకోమని మేము ప్రార్థిస్తున్నాం. సంఘాన్ని విస్తరింప చేయండి, అభివృద్ధి చేయండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా, అనేకమైన సంఘాలను ఇంకా నిర్మాణం చేయుటకు అయా నీ కృప చేత నడిపించమని, మీ బలమును, మీ శక్తిని, మీకు అభిషేకమును దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. అయా, మీ దాసురు లేని లోటును ప్రభువా మీరు తీరుస్తూ, అమ్మగారి విషయంలో ప్రభువా దినదినం మీరు నూతన పరుస్తూ ప్రభువా మీరు అభివృద్ధి చేస్తూ, ఆశీర్వదిస్తూ, మీరు బలపరుస్తున్న రీతిని బట్టి మీకు స్తోత్రం వేసయ్యా. పరిశుద్ధాత్మదేవుడానికి స్తోత్రాలు, పరిశుద్ధాత్మదేవుడానికి స్తోత్రాలు ప్రభువా. అలాగనే ప్రభువా, యావత్ దేశం, ప్రపంచం, ఆయన అనేకమైన రాష్ట్రాల్లో ప్రభువా ఈ భయంకరమైన కరోనా కోవిడ్ వైరస్ ప్రభువా భయంకరంగా తాండవిస్తుంది ప్రభువానికి స్తోత్రాలు. అయా, మరి మందిరాల్లో ఇంకా సంఘాల్లో ప్రభువా ఒక స్వేచ్ఛకరమైన వాతావరణం అనుకూలపరిచినట్టుగా మీరు సహాయం చేయండి. ఈ వైరస్ మీరు దూరపరచండి,
అయా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మా దేశమును మా రాష్ట్రమును ప్రభువా ప్రజానికమందరిని కూడా మీరు నడిపించుమని కృపచేత నడిపించుమని మీ బలమును మీ శక్తిని మీకు అభిషేకమును దయచేయమని ఈ ఆరాధన అంతట్లో ప్రభువా మీరే ఘనంగా నడిపించినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంకా అనేక మంది విస్తరింప చేయనట్లుగా విస్తరింపబడినట్లుగా సంఘం అభివృద్ధి చేయండి, ఆశీర్వదించండి ప్రభువా. మరి సంఘాల్లో కూడా మీ కృపచేత నడిపించి మీరు ఆశీర్వదించి బలపరచుమని ఈ సమయంలో ప్రభు నా తండ్రి ఈ ప్రార్థనంతట్లో ఆరాధనంతట్లో కూడా మీరు నడిపించిన రీతిని బట్టి మీకు స్తోత్రాలు. అమ్మగారిని ప్రభువా, అయా ముగ్గురు యవన బిడ్డల కుమార్తెలను కుటుంబాన్ని మీ కృపగల హస్తానికి అప్పగిస్తున్నా, మీ దయగల హస్తానికి అప్పగిస్తున్నాం. మీరే వారిని ఆశీర్వదించి అభివృద్ధి చేసి నడిపించి మీరు బలపరచుమని ఈ సమయంలో అయినా మమ్మల్ని అందరినీ కూడా మీ ఆత్మకు మీ చిత్తానికి అప్పగిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని చున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఆదరణ, దైవజనుని విడిచి వెళ్ళిన కుటుంబానికి, అమ్మగారికి, సంఘాలకు, సంఘ కుటుంబాలకును ప్రభువు రాకడ పర్యంతము సదాకాలము తోడి నడిపించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభువు రక్తమే జయం, ప్రభువు నామము సంపూర్ణ విజయము కలుగును గాక. అపవాది క్రియలు అనంత నాశనమగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.